హలో అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, రివర్ నిమ్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్. ఈరోజు మనం కడుపులో నొప్పి అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. కడుపులో నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. డిపెండ్ నొప్పి తత్వాన్ని బట్టి, సివియారిటీని బట్టి, అండ్ నొప్పి పై భాగంలో ఉందా, కింది భాగంలో ఉందా, ఆర్ మొత్తం అంతా ఉందా, దాంతోపాటు వేరే ఇబ్బందులు ఏమున్నాయి అన్నదాన్ని బట్టి మనం ఆ నొప్పికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కొన్ని పై భాగంలో ఉండే నొప్పులు కొన్నిసార్లు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కానీ, లేకపోతే గ్యాస్ట్రైటిస్ వల్ల కానీ, అల్సర్ ఇబ్బంది వల్ల కానీ అయి ఉండొచ్చు. పుట్ట పై భాగంలో వచ్చే నొప్పులు కొన్నిసార్లు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అదే అలాగే పుట్ట మధ్య భాగంలో వచ్చే నొప్పులు చాలా వరకు చిన్నపేగులకు కానీ పెద్ద పేగులకు కానీ వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. కుడి పక్కన వచ్చే నొప్పులు కొన్నిసార్లు అపెండిసైటిస్ ఇబ్బందికి సంబంధించినవి అయి ఉండొచ్చు, ఆర్ పేగుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కూడా కుడి పక్కన నొప్పిలా బయపడచ్చు. వీపు నుంచి పొత్తి కడుపులోకి అలా పట్టుకుని పిసుకుతున్నట్టు ఉన్న నొప్పి, అలాంటివి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా ఇండికేషన్ అయి ఉండొచ్చు. నొప్పి వేటితో పాటు ఉంది, ఒకవేళ నొప్పితో పాటు పొట్ట ఉబ్బరం ఉందా, వారు నొప్పతో పాటు వాంతులు అవ్వడం ఉందా, మూత్రంలో మంట ఏమన్నా ఉందా, మోషన్ వెళ్ళడం, లూజ్ మోషన్స్, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, నొప్పితో పాటు జ్వరం ఏమన్నా వస్తుందా, వీటన్నిటి బేసిస్ మీద మనం చాలా రకాల కొన్ని టెస్టులు చేసి నొప్పి దేనివల్ల వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ అనే ఇబ్బందులు, పైలోనెఫ్రైటిస్, సిస్టైటిస్, ఇలాంటి ఇబ్బందులు కొంచెం చేయడానికి పొట్టులో వెనక భాగం వచ్చిన నొప్పి కానీ, ఆర్ వెనక నుంచి ముందుకు వస్తున్న నొప్పి కానీ, ఇవన్నీ ప్యాంక్రియాటైటిస్ ఆర్ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన నొప్పులు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వెన్ను నొప్పి కూడా, నా కండరాలకి నరాలకు సంబంధించిన నొప్పులు కూడా ముందు సైడ్ ఉన్నట్టు అనిపించవచ్చు. సో మనం ఇనీషియల్గా బ్లడ్ టెస్ట్ వల్ల కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కానీ ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవడానికి ట్రై చేస్తాం. చాలామందికి వీటిలో ప్రాబ్లమ్స్ తెలిసిపోయి వాటికి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ కొంతమందికి ఈ టెస్ట్స్తో పెద్దగా ఆన్సర్ తెలియనప్పుడు మనం సిటీ స్కాన్ వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సడన్గా సివియర్గా వచ్చే నొప్పుల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకపోవడమే మంచిది. ఎందుకు అంటే అది ప్రాబ్లం లోపల, మనకు పెయిన్ కిల్లర్స్ నొప్పి ట్యాబ్లెట్లు వాడి నొప్పి తగ్గినట్టు అనిపించినా కూడా లోపల ప్రాబ్లం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే రివర్ నిమ్స్ హాస్పిటల్ని సంప్రదించండి.